ముగ్గురిని మీరు ఔరంగాబాద్ మహారాష్ట్రకు చెందిన వాళ్ళు, భీమరావు రాజు అండ్ సంతోష్ వీళ్ళందరూ కూడా మహారాష్ట్రకు చెందిన వాళ్ళు. మీరు ఎర్టిగా కార్లో వస్తున్నారు మహారాష్ట్ర నుంచి. సాల్వర క్యాంప్ దగ్గర వాహనం తనిఖీ చేస్తుంటే సీసీఎస్ వాళ్ళు మరియు బోధన రోజులు పోలీసులు వాహనం తనిఖీ చేస్తుంటే అనుమానంతో అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళని విచారిస్తే వారి నుంచి 26 కేసులు మరియు 110 కేజీల కాపర్కాయలు, ఇవి 30 ట్రాన్స్ఫార్మర్లు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని వర్క్ రూపీస్ కూడా 60 నుంచి 80 వీరందరినీ అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళని డిపెండ్ పంపడం. రైతులకు సూచన రైతులకు సూచన ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు ట్రాన్స్ఫార్మర్ కూడా వాళ్ళు బోల్ట్ పెట్టుకోవడం, యాంటీ థెఫ్ట్ బోల్ట్ వెల్డింగ్ కూడా పెట్టుకుంటే సేఫ్గా ఉంటుందని వాళ్ళు రైతులు కూడా కన్సల్ట్ కరెంట్ డిపార్ట్మెంట్కు మరియు రైతులు కూడా రిపేర్ చేస్తారు. వెల్డింగ్ పెట్టుకుంటే సేఫ్గా ఉంటుంది, పెట్టుకుంటే కూడా